हाय फ्रेंड्स, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल रेशमा का अरमान। ईरोज नेनु ओक हैदराबादी डिश चेयबोतुन्नानु। अदी डिश पेरु एंटंटे शामी, मटन शामी चूपिस्तुन्नानु ईरोजु मीकु। इंका अंदरंदरु चाला नाकु ना चैनल की सपोर्ट चेस्तुन्नारु, इंका थैंक यू सो मच। अंदरु चाला प्रेम చాలా అభిమానం చూపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకోలేదు ఇంత తొందరగా నేను ఇంత మంచిగా అది అవుతాననేసి. అయితే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను కామెంట్కి రిప్లై ఇవ్వకపోతున్నాను, ఎందుకంటే నేను కొంచెం స్లోగా, నాకు టైపింగ్ కొంచెం ఫాస్ట్గా రాదు, అందుకే నేను ఒక్కడికి ఇస్తే ఒక్కడికి మళ్ళీ మంచిగా అనిపించదు అనేసి నేను కామెంట్స్కి రిప్లై ఇస్తలేను. కానీ అందరు కామెంట్స్ నేను చదువుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక పదండి, ఈరోజు ఇంట్లో ఎవరు లేదు, నేనే రికార్డ్ చేస్తున్నాను. మటన్ షామీ ఎలా చేస్తారు చూపిస్తాను. అయితే మటన్ షామీకి ఏమేమి కావాలో ఇక్కడ అన్నీ నేను పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఒకటి ఒకటి మీ అందరికీ చూపిస్తాను. ఇది 1 కేజీ మటన్. నేను మంచిగా బోన్లెస్ మటన్ తీసుకుని ఇట్లా కొవ్వు లేకుండా రుక్క మటన్ తీసుకున్నాను. దీంట్లో ఏం బోన్స్ లేవు, ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసి తీసుకున్నాను. 1 కేజీ మటన్, 1/4 కిలో శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. దీనికి కూడా నూనె 1/4 కేజీ, ఇంత పడదు కానీ నేను సేఫ్గా కొంచెం ఎక్కువనే తీసుకుంటాను, కొంచెం ఫ్రై చేయాలి కదా అందుకే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. పుదీనా 3 కట్టలు తీసుకొని తెంపి వాష్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 200 గ్రామ్స్ తీసుకున్నాను, ఇది కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర 3 కట్టలు తీసుకొని తెంపి వాష్ చేసి పెట్టుకున్నాను. ధనియా 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఇదేంటి, ఇది నాకు చాలా ఫేవరెట్ అయినది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్. గరం మసాలా, గరం మసాలాలో ఇది షాజీరా 1/2 టేబుల్ స్పూన్, ఇది 10 ఇలైచి తీసుకున్నాను, 10 లవంగాలు, ఇది కూడా 8-9 ఉంటుంది అంతే. ఇది నిమ్మరసం, 2 నిమ్మకాయ పెద్ద పెద్దవి ఉంటే జ్యూస్ తీసి పెట్టుకున్నాను అంతే అండి. షామీ, మటన్ షామీకి ఏమేమి కావాలో అన్ని చూసేసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా చేయాలి అది చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక కుక్కర్ తీసుకొని ఇక్కడే అన్ని రెడీ చేసుకొని కిచెన్లోకి వెళ్తాను, ఎందుకంటే ఎవరు నాకు హెల్ప్ చేయడానికి లేదు, నేనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నాను, ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ మటన్ వేసుకున్నాను. మటన్ వేసుకున్నాను, మటన్ వేసిన తర్వాత ఈ శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పు నుంచి నీళ్ళు తీసేసి దీంట్లో వేయాలి. ఇది అన్ని దీంట్లోనే వేసుకోవాలండి. ఇది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉంది, అది కూడా వేసేస్తున్నాను మొత్తం. పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, అది ఇది 2 కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, లాస్ట్కి ఇది నిమ్మరసం కూడా వేసేస్తున్నాను. వేసేసి దీనికి నేను ఇప్పుడు చేతితో కలుపుతాను, ఎందుకంటే కొంచెం మంచిగా మిక్స్ అవుతుంది కిందికి పైకి చేస్తే. ఇప్పుడే మంచి వాసన వస్తుంది దీంట్లో నుంచి. మీరందరూ ఈ రెసిపీ ఎలా ఉంది అనేసి ట్రై చేసి చెప్పండి. అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను, ఇది అన్నీ మంచిగా కలుపుకొని దీంట్లో మూత పెట్టేసి, దీనిలో నీళ్ళు ఏం అవసరం లేదండి, ఇట్లానే మటన్లో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది. అయితే ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. 8 విజిల్ రావాలండి, 8 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టాలి, దాని తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాం. నేను అన్ని ప్రెషర్ తీసి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. మటన్ మొత్తం మంచిగా మెత్తగా అయిపోయింది, ఉప్పు పప్పు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది.
ఇవి అన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు చల్లారేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి దీనికి. ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. దీని తర్వాత నేను మళ్ళీ అర్హాన్ షామీ కూడా చేయాలి. అర్హాన్కు షామీ అంటే చాలా చాలా ఇష్టం. వాడికి ఉప్పు లేకుండా కారం లేకుండా చేయాలి. అది కూడా ఇలా చేస్తున్నాను, చూపిస్తాను మీకు. మీరు పాప చిన్న బాబు పాపలు ఉంటే కూడా ఇవ్వచ్చు, నేను చూపిస్తాను. ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్. ఇది చల్లారించాక మళ్ళీ గ్రైండ్ చేస్తాను. అయితే నేను అవి ఉడకపెట్టి కొంచెం చల్లారాలి, అందుకే అక్కడ ఫ్యాన్ వేసి పెట్టేశాను. ప్రిన్స్ అండ్ అర్హాన్ కోసం కూడా షామీ చేయాలి. కారం లేకుండా ఉప్పు లేకుండా చేయాలి. అది ఇది అన్నీ అయిపోయాక అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. మీ చిన్న బేబీస్ ఉంటే కూడా పెట్టవచ్చు. దీంట్లో శనగపప్పు ఉంది కదా, అందుకే కొంచెం పిల్లలకి పెట్టే కడుపులో నొప్పి అది అవుతుంది, అందుకే వాళ్ళకి సపరేట్గా చేస్తాను. దాంట్లో కారం లేకుండా. అర్హాన్ అయితే ఉప్పు తినడు, ప్రిన్స్ తింటాడు. అయితే ప్రిన్స్కి నేను పక్కన కొంచెం తీసి దాంట్లో ఉప్పు కలిపేస్తాను. ప్రిన్స్ కూడా కారం తినడు. అయితే ఇద్దరికి కలిపి చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు ఒకసారి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చు. అది నూరడానికి వస్తే లేకుంటే కొంచెం నీళ్ళేసి నూరుకోండి. గ్రైండర్లో కూడా మెత్తగా నూరుకోవాలి. అయితే ఇప్పుడు నాకు రికార్డ్ చేయడానికి ఎవరు లేదు కాబట్టేసి నేను ఇట్లానే మీకు చూపిస్తున్నాను. ఒక రౌండ్ చేసి నేను మీకు చూపిస్తాను. కొంచెం కొంచెం వేసి నూరుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ అది గ్రైండర్ పాడైపోతుంది. చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. అన్ని నూరుకొని ఇది పక్కన పెట్టేస్తున్నా. ఇది నేను మొత్తం అన్ని మంచిగా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి ప్రిన్స్ అండ్ అర్హాన్ కోసం ఇంటి కారం లేకుండా చేస్తున్నాను. అది కూడా ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వీళ్ళు పిల్లలకి పెట్టేది. మీరు కావాలంటే పిల్లలకి చేసి పెట్టొచ్చు అని చూపిస్తున్నాను. అంతే, అర్హాన్ కోసం అండ్ ప్రిన్స్ కోసం నేను చేస్తున్నాను. 200 grams మటన్ అండి, 100 grams కందిపప్పు. ఇది కందిపప్పు అంటే తువ్వరికి దాల్ అంటారు. తువ్వర దాల్ 100 grams చేసుకున్నాను. ఒక కొత్తిమీర, ఒక పుదీనా ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. సగం నిమ్మకాయ, కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి ఒక 1/2 tablespoon, 4 tablespoon పసుపు. ఇది 100 grams నెయ్యి అండి. ఇది వీళ్ళకి నెయ్యిలో ఫ్రై చేస్తాను నేను, ఎందుకంటే అర్హాన్కు సమీరా నూనె వేయదు, అందుకే ఘీలో ఫ్రై చేస్తాను. అదండి ఇక చూపిస్తాను ఏం చెయ్యాలో. కుక్కర్లో నేను మటన్ వేసేసాను. వేసేసి ఇది కూడా దీంట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది పప్పు వేసుకోవాలి దీంట్లో. దీంట్లోనే ఇది కొత్తిమీర పుదీనా పెట్టుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాను. ధనియాల పొడి, పసుపు, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్. దీంట్లోనే సగం నిమ్మకాయ పిండుకుంటు. ఇప్పుడు ఇది కూడా మంచిగా చేతితో ఇట్లా కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తా. ఇది 3-4 whistles వచ్చే వరకు అయిపోయిందండి. ఇది కూడా కలిపి స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ అది పెట్టుకున్నాం కదా, అది ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు నేను కూర్చొని షామిల్ చేసుకుంటున్నా. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇది షామి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఇప్పుడు దీనికి ఫ్రై చేయాలి. ఎలా చేయాలి చూపిస్తా. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకుంటున్నాను నేను. కొంచెం ఒక 3-4 tablespoons వేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఇట్లా వేసుకొని కొంచెం నూనె వేడి అయిన తర్వాత దాంట్లో షామి వేయాలి. ఒక 5 minutes మూత పెట్టే. అయితే ఇది కూడా అయిపోయింది. ఇది ప్రిన్స్ అర్హాన్ కోసం చేసినది. దీని కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక ఇట్లానే ఉడకపెట్టి కొంచెం గ్రైండ్ చేసుకొని ఘీలో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. అయితే 5 minutes అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. ఇది దీనికి తిప్పాలి. ఎప్పుడు నాకు ఒక చేతితో వస్తలేదు, ఒకటి తిప్పి చూపిస్తాను.
అన్ని ఇట్లా తిప్పుకున్నానండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి దీని మీద. ఒక 2 మినిట్స్ ఇట్లా ఇట్లానే ఫ్రై చేసుకోండి. కొంచెం మెత్తగా ఉంటది కదా, కొంచెం జాగ్రత్తగా తిప్పేయాలి, తిప్పాలి దీనికి. కొంచెం చూసి చేసుకోండి. రెడీ అయిపోయింది మన షామీ. ఇప్పుడు నేను తీసి మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను. అయితే మన షామీ రెడీ అయిపోయిందండి. ఇది రెడీ టు ఈట్. దీని రైస్, పప్పు, ఈ షామీ తీసుకొని ఒక తినేస్తే కడుపు నిండగా అన్నం తినేస్తాము. ఒక్కసారి మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. అయిపోయింది, ఇక రెడీ అయిపోయింది షామీ. నాకు కూడా ఆకలి అవుతుంది, నేను కూడా తినడానికి వెళ్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు చెప్పండి ఎలా ఉందనేసి. అయితే అమాన్ స్కూల్ నుంచి వచ్చేసాడు. స్కూల్ వచ్చినాక వాడు అసలుకి అన్నం తిన్నాడు, అట్లనే వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మగరికి కూడా అయిపోయింది. నేనే చెప్పాను అన్నం తినేసి వెళ్ళుగా, నేను బ్లాగ్ చేశాను, కొంచెం టేస్ట్ చేసి చెప్పావా అంటే సరే అని ఇక కూర్చున్నాడు. నేను మధ్యాహ్నం నేను ఏంటి ఇది మెంతెన కూర పప్పు చేశాను. మెంతెన కూర వేసి పప్పు చేశాను. మెంతెన కూర పప్పు అంటే మేతికి భాజీకి దాని మెంతెన కూర పప్పు చేశాను. ఇది షామి కూడా ఉంది. మెంతెన కూర పప్పు, పప్పుతో ఇది చాలా బాగుంటుంది. అందరం ఇట్లానే చేస్తాం. ఏమైనా టమాటా చట్నీ చేసి ఇది చేసుకుంటాం, లేకపోతే పల్లీల చట్నీ చేసి ఇది చేసుకుంటాం, పప్పు చేసి ఇది చేసుకుంటాం, పులుసు చేసుకొని కూడా ఇది తినొచ్చు, మంచిగా ఉంటుంది. మీరందరు కూడా ఇట్లా ట్రై చేసి ఇంట్లో చెప్పండి. ఇప్పుడు అమ్మా అని చెప్తాడు ఎట్లా ఉందనేసి. ఓకేనా అమ్మా? చాలా బాగుంది. అక్కడ చెప్పు, అక్కడ బాగుంది, మీరు ట్రై చేయాలి. ఇలా ట్రై చేయాలి, ఇట్లానే చెప్తేనే ట్రై చేస్తారా వాళ్ళు? మీరు ఇంట్లో వండుకొని తిని కమెంట్ సెక్షన్ లో వేయండి, మేము చూసి రిప్లై చేస్తాం. అయితే సూపరా, ఇట్లానే చెప్తున్నావు? సూపర్ డూపర్. ఒక ముద్ద చెప్పలేదు మరి మీకు? ఒక ముద్ద అలాంటివి చెప్తారు కదా. చాలా చాలా టేస్టీగా ఉంది పప్పు అన్నం షామి, చాలా సూపర్గా అయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ అయిపోయింది, తినేసాం, అన్నీ అయిపోయింది. ఇక్కడితో ఈ బ్లాగ్ ఆపుతాను. ఇది వీడియో అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.